నకరికల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అబాక్యులకు అండగా ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి నిలుస్తుందన్నారు. నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకరికల్ కేతపల్లి కట్టెగూర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన 70 మందికి 23,11,500 రూపాయల సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని అన్నారు. ఆపదలు సీఎం సహాయ నిధి ఆపద్ బంధువునిగా ఆదుకుంటుందని తెలిపారు. మానవత దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం పరచుకోవాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు దేశానికే ఆదర్శనీయమని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అభివృద్ధిలో సంక్షేమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం నకరికల్లోని పలు వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరికల్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. నోముల రోడ్డులోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కాలనీకి చెందిన రమ్య అనే బాలిక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి వారికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు కాలనీ ప్రజలందరూ పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జెడ్పీటీసీ మాదా ధనలక్ష్మి, జెడ్పీటీసీ తరాల బలరాం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మారం వెంకట్రెడ్డి, నకరికల్ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సైదిరెడ్డి, మురారి శెట్టి ఉమారాణి, ఎంపీటీసీ గణేష్, నూకా సైదులు తదితరులు పాల్గొన్నారు. పేద వర్గాలకి ఆరోగ్యరీత్యా ఇబ్బందుల కుటుంబాలందరూ కూడా సీఎం సహాయం నుండి 20 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేసుకోవడం జరిగింది. ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు ఆపదంగా అంటే నేను భరోసించిన నాయకుడు భారతదేశంలో ఎవరంటే కేసీఆర్ గారు అని చెప్పి దేశప్రజలు గారు చెప్పే పరిస్థితి. ఆ రకంగా ఈరోజు చేసే కార్యక్రమాలు కూడా నిరంతరం కూడా చూస్తున్న గ్రామాలలో గత వారం రోజుల నుండి కూడా ఒక పండుగ వాతావరణం. పేద వర్గాలకి కుటుంబ పోషణ చేయలేని విశాయులు అందరికీ కూడా వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వితంతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆసరా పెంచిన ద్వారా ఈరోజు మరి వందలాది మంది వేలాది మందికి ఒక కౌన్సిలింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు భారతదేశం అంతా ఒకవైపు ఆలోచన చేస్తుంది. కేసీఆర్ గారి దగ్గర సంస్కరణలు, సంక్షేమ ఫలాలు పేద వర్గాలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా 3 పూటలు తిని కడుపులో నిండుదల ఎట్లా పోతున్నారు అనే ఆలోచనలో ఏ రకంగా ఉన్నారు. బయటి రాష్ట్రాల పోతే ఒక్క పూట తిని బస్సులున్న కుటుంబాలు ఈ రాష్ట్రాలలో చాలా ఉన్నాయి. మనకంటే కొద్దిగా మెరుగ్గా పక్కనకి ఏపీ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కొద్దిగా మెరుగ్గా ఉంటాయి, మనకంటే కొద్దిగా అటు ఉంటాయి. కానీ ఇలా భారతదేశంలో విద్యార్థులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని రకాలుగా ఎలాంటి సమస్య లేకుండా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఆర్థికంగా వ్యవసాయ పరంగా పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం భారతదేశం లేదంటే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన తర్వాత 2-3 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాలు ఇంకా భారతదేశంలో రాష్ట్రాలు పోతే ఇలా మోడీ పరిపాలించే రాష్ట్రంగా ఆయన పుట్టిపోయిన రాష్ట్రం కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాలు ఎక్కడ పోయినా కూడా వ్యవసాయ పరంగాలు పడే కష్టాలు నష్టాలు వాళ్ళ యొక్క ఆర్తనాలు చూస్తుంటే చాలా ఘోరాతి ఘోరంగా. పోయిన సంవత్సరం ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతులందరూ వచ్చి ఆందోళన చేపట్టి చల్లెనక వాననక ఎండనక ప్రాణాలు పోగొట్టుకున్న కూడా ఆ రైతుల యొక్క
బాధని అర్థం చేసుకునే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం లేదు. ఇలాంటి దిగ్మాలిన ప్రభుత్వానికి దేశ ప్రజ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నెంబర్స్ 7981356374 9618034138.